హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సైకిల్ యొక్క ప్రాముఖ్యత పెరిగిందా తగ్గిందా. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం ఉరుకుల పరుగుల జీవితంగా మారుతుంది. కాలం, సమయ పాలన, ప్రతీది తొందరగా, ఇన్స్టెంట్గా మరియు కంఫర్ట్గా ఉండాలి అని అనుకుంటున్నారు. అలాగే మారుతున్నారు కూడా. ఇలా అన్నీ ప్రతి ఒక్కరి జీవితం సాధారణంగా మారుతుంది. అయితే 10 నుండి 20 సంవత్సరాల క్రితం మనకు అందుబాటులో ఇంటిల్లో, గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లో సైకిల్ అందరికీ అందుబాటులో ఉండేది. చిన్న చిన్న పనులకు, వ్యవసాయ పనులకు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల ప్రయాణం చేయడానికి ఉపయోగించబడేది. 1990 నుండి 2010 వరకు టూ వీలర్స్, బైక్స్ చాలా అరుదుగా మార్కెట్లోకి అందుబాటులో ఉండేవి. మనకు తెలిసి తెలియక సైకిల్ వాడటం వల్ల పెద్దలకు, చిన్నప్పుడు మనకి కూడా శారీరకంగా, మానసికంగా ఎంతగానో ఉపయోగపడింది. కొన్ని రీసెర్చ్, కొన్ని హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ లాంటి సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయంటే, సైక్లింగ్ చేయడం వల్ల మన బాడీ శారీరక శ్రమ పెరుగుతుంది. దాని ద్వారా కండరాలకు, మెదడుకు ఎంతగా ఒత్తిడి పడి ఎక్కువ ఆక్సిజన్ మరియు ఎనర్జీని ఖర్చు చేస్తుంది. గుండె కండరాలు కూడా ఎక్కువగా కష్టపడతాయి. తద్వారా కొన్ని దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది అని కొందరు కార్డియాలజిస్ట్ చెప్తున్నారు. కానీ ప్రతిరోజు 30 నిమిషాల సైక్లింగ్ లేక 1 అవర్ వాకింగ్ అయినా చేయాలి అంటున్నారు. కానీ ఇప్పుడు సైకిల్ పోయి ఇంటికి ఒక స్కూటీ, ఆడవాళ్ళకి బైక్లు వచ్చేసాయి. చిన్న చిన్న పనులైనా శ్రమ పడకుండా వాటినే ఉపయోగిస్తున్నాము. మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్పనా, కొన్ని యూరప్ దేశాల వాళ్ళు పిల్లలు మరియు పెద్దవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు బయట చిన్న పనులకు సైకిల్నే ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువగా సైకిళ్ళను ఉపయోగించే దేశం ఏదనుకుంటున్నారు? అది చైనానే అండి. కానీ సగటున ఎక్కువ సైకిళ్ళని వాడే దేశం నెదర్లాండ్. ఎలా అంటే, 10 మందిలో 7 నుండి 8 మంది సైకిల్ని వాడుతున్నారు. కాబట్టి మనం కూడా సైకిల్ని ఉపయోగిద్దాం.